हाई अंडी, वेलकम टू मोक्षदास होम। ఈ వీడియోలో చికెన్ తో ఒక మంచి స్పెషల్ రెసిపీని చేసి చూపిస్తున్నాను। మనం రెస్టారెంట్స్ కు వెళ్ళినప్పుడు తింటాం కదా చికెన్ మంచూరియన్, చిల్లీ చికెన్, వాటితో ఈక్వల్ టేస్ట్ ఉండే చికెన్ రెసిపీని మనం ఇంట్లోనే హైజీన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ రెసిపీ రెస్టారెంట్ లో తిన్నట్లుగానే చాలా టేస్టీగా ఉంటుంది। ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ తో ఇలా స్పెషల్ గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। ఇప్పుడు ఈ రెసిపీ ప్రిపరేషన్ ప్రాసెస్ ని చూద్దాం। ఈ యమ్మీ అండ్ టేస్టీ చికెన్ రెసిపీ కోసం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసిన చికెన్ పీసెస్ ని తీసుకోవాలి। చికెన్ పీసెస్ కొద్దిగా చిన్న చిన్నగా ఉండాలి। నేను ఇక్కడ నియర్లీ 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నాను। ఈ చికెన్ కి 2 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి। అలాగే టేస్ట్ కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1 స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నా। ఈ చికెన్ కి 2 స్పూన్స్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్ని మిక్స్ అయ్యే విధంగా బాగా చేత్తోని మిక్స్ చేసుకోవాలి। ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కి బాగా పట్టే విధంగా చేత్తో 2-3 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మసాలాలు పట్టించుకున్న చికెన్ ని మారినేట్ చేసుకోవాలి। మన టైం ని బట్టి ఒక 1/2 అవర్ అయినా మారినేట్ చేసుకోవాలి। చికెన్ టేస్ట్ అనేది మారినేట్ చేయడం పైన ఆధారపడి ఉంటుంది, కాబట్టి మన టైం ని బట్టి ఎంత ఎక్కువ సేపు మారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చికెన్। నేను ఇక్కడ 1/2 డే వరకు మారినేట్ చేసుకున్నాను చికెన్ ని। ఇప్పుడు ఈ చికెన్ కి 1/2 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। 2 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను। శనగపిండి ప్లేస్ లో మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు। అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా చికెన్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। కార్న్ ఫ్లోర్ శనగపిండి కోటింగ్ చికెన్ కి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। చికెన్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకుని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా ఆయిల్ లో యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కి సరిపడిన పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। చికెన్ పీసెస్ ని ఆయిల్ కి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పీస్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు। సో మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి। చికెన్ పీసెస్ అన్ని ఈవెన్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోవాలి। ఇదే ప్రాసెస్ లో మిగిలిన చికెన్ ని కూడా ఆయిల్ కి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చికెన్ పీసెస్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీసెస్ ని ఇలా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా టేస్టీతో రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను। దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి। మొత్తం అన్నిటినీ హై ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి వచ్చే విధంగా। వీటిని హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటికి పెటల్స్గా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి। అలాగే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ని కూడా పెటల్స్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను। ఆనియన్ పెటల్ పీసెస్గా యాడ్ చేసిన తర్వాత పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటికి 1 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి। అలాగే 2 స్పూన్స్ టమాటో కెచప్ని కూడా యాడ్ చేస్తున్నాను, అయితే టమాటో కెచప్ ఇంకా అవసరం అవుతుంది, తర్వాత యాడ్ చేస్తాను। హై ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి సాసెస్ యాడ్ చేసిన తర్వాత। సాసెస్తో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకుని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం పల్చర్ కన్సిస్టెన్సీ రావడం కోసం 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి। 1-2 నిమిషాలు కార్న్ ఫ్లోర్ని కూడా ఇలా కుక్ చేసుకోవాలి। టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, అంటే ఈ గ్రేవీ పార్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। ఆల్రెడీ చికెన్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి, అలాగే 1 స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఒకవేళ వెనిగర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। కార్న్ ఫ్లోర్ మిక్సర్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లోనే మంచిగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి। ఈ రెసిపీ టేస్ట్ టమాటో కెచప్తో చాలా టేస్టీగా ఉంటుంది, సో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు టమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి।
అంటే టేస్ట్కి తగ్గట్టుగా కిట్టమిటకాయ చట్నీ యాడ్ చేసుకోండి. స్పైసీనెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ ఉంటే కనుక రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకుంటే మరింత బాగుంటుంది రెసిపీ. అలాగే కొద్దిగా పెప్పర్, అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 4-5 నిమిషాలు సాసెస్ మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకుని మన దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టుగా టమాటో కచప్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ సాసెస్తో జ్యూసీగా టేస్ట్గా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఇలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ స్పెషల్ రెసిపీస్ని మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ రెసిపీలా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.